అందరికీ నమస్కారం గత పది రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఒక డ్రామా జరుగుతుంది ఎట్టాగో జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఉద్యోగ ఉద్యోగాలు ఇవ్వలేడు చదువు చదివిస్తానికి కాలేజీలు కూడా లేకుండా కాలేజీలు కూడా కట్టలేడు ఏదైతే మహానుభావుడు అంచెలంచెలుగా డెబ్బై తొమ్మిది నుంచి ఈరోజు వరకు నారాయణ కాలేజీ పేరుతో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి దేశంలో అనేక రాష్ట్రాల్లో నారాయణ కాలేజీ పెట్టి లక్షల మందికి చదువు చెప్పించిన చరిత్ర నారాయణ గారిది మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నేను చాలాసార్లు చాలామందిని కలిసా విద్యార్థుల్ని ఎక్కడ చదువుకున్నావు అంటే నారాయణ కాలేజు అదే చైతన్య కాలేజు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అంటే అమెరికా రష్యా ఆస్ట్రేలియా దుబాయ్కి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన కీర్తి నారాయణ గారిది నా అడుగుతా రాష్ట్రాల ప్రజలు నవ్వుతున్నారు ఇరవై ఏడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు గతంలో బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు పేపరు లీక్ అవ్వలేదు మాస్ కాపీ జరగలేదు కావాలని రాధాంతం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వామపక్షాలు అన్నారు మిత్రపక్షాలు అందరు కలిసి ఇచ్చేస్తున్నారు చంద్రబాబు గారు టైం సమయంలో లీక్ అవ్వలేదా అని ఎదురు మాట్లాడారు మళ్ళీ దాని తర్వాత ముప్పై మందినో ముప్పై నాలుగు మందినో అరెస్ట్ చేశామని చెప్పారు అదే బొత్స సత్యనారాయణ గారు నిన్న మాట్లాడుతూ తప్పే ఉంది ఇంట్లో చట్టం తన పని తను చేసుకు తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాం అని వాదిస్తున్నారు ఒకడు కాదు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న గార్దిలంతా నిన్న అదే మాట మాట్లాడారు నిజంగా నిన్న చిత్తూరు ఎస్పీ కూడా ఆశ్చర్యం జగన్మోహన్ రెడ్డి ఏదైతే పబ్లిక్ మీటింగ్లో చైతన్య కాలేజ్ పేరు ఎత్తడం నారాయణ కాలేజ్ పేరు ఎత్తడం వాళ్ళ వల్ల ఈ మాస్ కాపింగ్ కానీ పేపర్ లీక్ జరుగుతుందని చెప్పడం రెండో రోజు నుంచే నిన్న చూస్తే మొన్న రాత్రి ఎస్పీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఐదింటికి నారాయణ గారి మీద కేసు ఎఫ్ఆర్ బుక్ అయిందని మరి ఎస్పీ గారు ఇన్నాళ్ళ నుంచి ఏం చేశాడు ఆయన ఇంకో మాట కూడా అన్నాడు మరి చిత్తూరులో ఆయన జాయిన్ అయ్యి రెడ్డి గారు ఎన్నాళ్ళు అయిందో కానీ ఎస్పీ గారు మొదటి నుంచి జరుగుతుందంట విజయభాస్కర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు గారు మీ పరిపాలన మూడు సంవత్సరాలు జరిగింది మొదటి నుంచి అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నారాయణ కాలేజు చైతన్య కాలేజు లింగమనేని అన్నీ అవతలలోడు సుఖంగా సంతోషంగా పది రూపాయలు సంపాదించి బతికితే జగన్మోహన్ రెడ్డి శాడిస్ట్ చూడలేడు కాబట్టి ఆ సంస్థలన్నింటినీ కూడా నాశనం చేయాలి వాళ్ళకి ఆదాయం లేకుండా చేయాలి వాళ్ళ బతుకుదారి లేకుండా చేయాలనే ఆలోచనతో మొదటి ఆ పొజిషన్లో ఉన్న కాడి నుంచే మొదలు పెట్టాడు నారాయణ చైతన్య చైతన్య నారాయణ అని జగన్మోహన్ రెడ్డికి కళ్ళు తెచ్చి చూడమనండి రాయలసీమ నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చైతన్య నారాయణ కాలేజీలోనే చదువుతున్నారు నీకు ఇంత చరిత్ర ఉంది రాయలసీమలో ఒక కాలేజ్ కట్టుకోలేని మీ నాన్న మీ తాత నువ్వు ఒక కాలేజ్ కట్టు కట్టలేక విద్యార్థులకి చదువు చెప్పి చెప్పకుండా చెప్పించలేక ఈ రకమైన సంస్థల మీద మీరు అభాండాలు వేస్తే ఆ పిల్లలు బతుకే అవుద్ది నువ్వు ఎట్లాగో ఉద్యోగాలు ఇవ్వలా మళ్ళీ నారాయణ గారి సంస్థలో ఎన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు అంటే చదువుకున్న పిల్లల ఇది కూడా మీరు భవిష్యత్తు కూడా పాడు చేయాలనుకుంటున్నారా ఏమైంది ఇంత డ్రామా చేసి ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చి చిత్తూరు తీసుకొచ్చి మరి జ్యుడిషియరీ న్యాయం సెకండ్లో కొట్టి వారేసింది ఇంత అన్యాయమా ఇంత అబద్ధాలా అసలు నాకు ఒక అనుమానం కూడా ఉందండి బొత్స సత్యారాయణ గారికి విద్యాశాఖ అంటే ఇష్టం లేదు ఆయన ప్రమాణం స్వీకారే మోహం మార్చుకుని వెళ్ళాడు అంటే దేనిక ఇది ఆదాయం లేని శాఖ నాకు నాకు నేను ఎంతో పెద్ద మనిషిని మంచి మంచి పదవులు అనిపించా గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో అవినీతి ఆరోపణలు వస్తే నేను రాజీనామా చేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి మంచి శాఖ ఇచ్చాడు ఇదేంటి విద్యాశాఖ ఇది కావాలనే కుట్ర చేశాడా బొత్స సత్యారాయణ అసలు లోకంలో చరిత్రల్లో రాజకీయాల్లో ఎక్కడైనా పేపర్ లీక్ కానీ మాస్క్ ఇది కాపీ కానీ జరిగితే తక్షణమే మంత్రి రాజీనామా చేస్తాడు తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి మీరు చేయక గారిని తీసుకురావటం ఏంటి ఎంత ఆశ్చర్యమైన విషయం వీళ్ళంతా ఏంటంటే గతం ఈ నెల నుంచి గత నెల నుంచి అత్యాచారాలు మానభంగాలు ప్రభుత్వం మీద వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ పిలుపు మెరుగు బాధుడు బాధుడు కార్యక్రమం ఎక్కడెళ్ళినా ప్రజల్లో స్పందన చంద్రబాబు గారు పర్యటించిన మంచి స్పందన ఈ ఓరలేక సబ్జెక్ట్ని డైవర్ట్ చేయటం కోసం ఈ కథ పెట్టారు ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు మంగళగిరి ఎమ్మెల్యే గారు ఆర్కే గారు ఆయన మొదటి నుంచే చెప్తాను నాకు మంత్రి అవసరంలా ఏ అవసరంలా నేను రా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు అని పని పాట లేదు ఆయనకి అరే నాయన మూడు సంవత్సరాల తర్వాత నిద్ర లేచావా నువ్వు ఇన్నర్ రింగ్ గురించి మాట్లాడతానికి ఎప్పుడైనా మీ ముఖ్యమంత్రి కానీ మీ అధికారులు కానీ ఎప్పుడైనా అమరావతి మొత్తం పర్యటించారు అసలు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటండి గతంలో వేశారు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు స్థలాలు కాజేశారని కోర్టు కొట్టే బారేసింది అసలు నీకు చరిత్రలో చరిత్రలో నాకు కూడా ముప్పై సంవత్సరాలు ఉన్నాయి రాజకీయాల్లో కనీసం ఐదు ఆరుగురు ముఖ్యమంత్రులతో మాకు పరిచయాలు ఉండేవి చరిత్రలో ఎప్పుడైనా జుడిషియరీలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ఎక్కడైనా చూసారా మీరు జడ్జ్మెంట్స్ ఏది వైఎస్ఆర్ పార్టీకి తొంభై శాతం జడ్జ్మెంట్లు జుడిషియరీలో వ్యతిరేకంగా వస్తున్నాయి జిఓ ఇస్తే దాన్ని స్టే ఇచ్చేస్తున్నారు సిగ్గు లేదా మీకు సిగ్గుందా లేదా అసలు మీరు ఏం చేశారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాబు వస్తే జాబ్ అంట బాబు వస్తే జాబు అంటా ఎక్కరిచ్చారు మీరు ఎన్ని జాబులు ఇచ్చారు ఇసుకా ఇంత రేటు ఉందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేశాడు ఇవాళ ఇసుకా పరిస్థితి ఏంటి చంద్రబాబు గారు ఉచితంగా ఇచ్చాడు ఇసుక కరెంట్ ఛార్జీలు చెత్త మీద ట్యాక్స్ కౌల రైతులు ఎంత అన్యాయం జరుగుతుందంటే రాష్ట్రంలో ఇప్పుడే నేను వచ్చేటప్పుడు దుర్గాగుడిలో ఒక గురుగారు వెళ్తున్నాడు గుడికి పుజారి ఆయన అంటున్నాడు నన్ను అప్పుడే కారెక్కబోతున్నాను నేను నానా ఏం పర్వాలేదు ఈసారి వచ్చేది తెలుగుదేశమే జనానికి జ్ఞానం లేదు ఆయనకి అనుభవం ఆయన పర్సనాలిటీ చంద్రబాబు గారిది ఎక్కడికి ప్రపంచంలో ఆయన ఒక పర్సనాలిటీ ఈ కుర్రకాకి అప్పు చెప్పేసి జ్ఞానం లేకుండా రాష్ట్రాన్ని కనీసం ముప్పై సంవత్సరాలు వెనక పంపించారు ఏమనుకుంటాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటు ఏమంటున్నాడు అసలు చదువు నారాయణ కాలేజ్ కట్టేస్తాడా చైతన్య కాలేజ్ కట్టేస్తాడా కార్పెట్ కాలేజీలు వచ్చినాకే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన చదువు చదువుకున్నారు పిల్లలు అయ్యో జ్ఞానం ఉంటే కదా మీకు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ఎంత జర్నీ చేసి రాత్రి ప్రొడ్యూస్ చేస్తే నిమిషంలో వదిలేశారు మీ కేసులు ఏదైనా ఆగినాయా ఇంకోటి సిగ్గు ఉండాలండి పదిహేను నెలలు జైల్లో ఉండి భారతదేశంలో లేని అవినీతి చేసి మీరు ఇంకోటికి పేరు పెట్టే స్థితిలో వచ్చారంటే ఎంత బాధకరమైన విషయం అండి ఇప్పుడు మేము ఇంటికి బాధుడు కార్యక్రమానికి వెళ్తున్నాం వాళ్ళకి మాట్లాడుతున్నాం రెండు నిమిషాలు వాళ్ళు ఒకటే అన్నారు అమ్మో బాబోయ్ ఈ బాధుడు వద్దు నానా కరెంటు లేదు కరెంటు బిల్లులు కట్టమంటున్నారు ఇంటికి ట్యాక్స్ కట్టమ కట్టమంటున్నారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏంటి సార్ మీ రోడ్డు బాగాలేదంటే ఏం చేయండి మా కర్మ రెండు లక్షల రూపాయలు పన్ను కడుతున్నా సంవత్సరానికి నా ఇంటికి నా ఇల్లు మొత్తం కలితే నువ్వు రెండు వందలు గజాలు కాదు ఈ రోడ్ వేసేవాళ్ళు కనిపిట్లా నాకు అంటున్నాడు వీళ్ళు ఏమనుకుంటున్నారు మాట మాటికి ఒక విషయం అంటున్నారు వీళ్ళు సింగిల్గా రమ్మనండి తెలుగుదేశాన్ని సింగిల్గా రమ్మనండి పవన్ కళ్యాణ్ గారిని ఓరే యూస్లెస్ ఫెలోస్ మీర సింగిల్గా పోరాడారా పీకే గారిని పెట్టుకున్నారుగా మీరు మీ మీకు అసలు ఒక స్క్రిప్ట్ ఉంటే కదా ఆయన రాసే స్క్రిప్ట్ అది మీకు ఆయన తోడు పెట్టుకొని గతంలో ఆయన చేసిన చెప్పిన మాటలన్నీ చేశారు మతకాల పెట్టారు కులాల బతాలు పెట్టారు అన్ని చిచ్చులు పెట్టారు ముద్రగడ పద్మనాభం గారిని ఇద్దరికి వెళ్ళి మొత్తం రైలు రైలు కాల్చేసి కార్యక్రమం పెట్టారు ఎన్ని చిచ్చులు పెట్టారు ఆయన సలహా వరకు మీరేనా ఒకళ్ళుగానే ఉన్నారా మీరు మే తెలుగుదేశం పార్టీ అధినేత ఎక్కడ పీకేని పిల్లలా ఆర్కేని పిల్లలా ఇంకొన్ని పిల్లలా నువ్వు చేతగాని దద్దమ్మ కాబట్టి ఆర్కేని పీకేని పిలిచావు మాట మాటి ఒకళ్ళు రామ్ అంటే మీరేనా ఒకళ్ళే వచ్చారా ఇంకో నేను ఫైనల్గా ఒక విషయం చెప్తానండి ఇది గాలికి గెలిచిన ఎమ్మెల్యేలు గాలికి వచ్చేసారు గాలి కొట్టుకు ఆయన ఒక ఛాన్స్ అన్నాడు గాలికి కొట్టుకొచ్చారు మళ్ళీ గెలుస్తారా ఇల్లు గెలుస్తారా అని ఒక ట్రైల్ చూడమన్నా జగన్మోహన్ రెడ్డి నీ పశ్చిమ నియోజకవర్గంలో నీ మంత్రి ఇచ్చావు పైర్వి గారుడికి గాలి కొద్ది కొద్ది ఓట్లతో గెలిచాడు అంతా పైర్వి గారులే కదా నిన్న సురేష్ మాట్లాడుతున్నాడు గతంలో విద్యాశాఖ ఎట్ట ఉండేవాడు అండి ఆ సురేష్ గారు బొగ్గలు లోపలికి వెళ్ళిపోయి మంచి ఎట్ట ఉండేవాడు నిన్న ఎట్ట ఉన్నాడండి బొగ్గలు వాసిపోయి ఇంతలావయ్యాడు ఎట్ట వచ్చింది అది ఎట్ట వచ్చిందండి వెల్లంపల్లి గారు ఎట్ట ఉండేవాడు ఇవాళ ఎంత లావయ్యాడు కోవిడ్ మందులు కూడా అమ్మేశాడండి మా మంత్రి గారు వెల్లంపల్లి గారు రోడ్లు బాగాలేవని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పి నేను వింటన్నా నేను వస్తాను అని రోడ్లు చూపించారు కదా ఒక రోడ్ వేశారా మహాన్ బాబులు మీరు పెట్రోల్ ధర ఎక్కడ లేదు రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉంది పెట్రోల్ డీజిల్ ధర అన్నారు మొన్ననే చంద్రబాబు గారు ఛాలెంజ్ చేశారు దేశంలో మొదటి స్థానంలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు మేము చంద్రబాబు గారి పరిపాలనకి ఈయన పరిపాలనకి భూమికి ఆకాశం తేడా ఉంది మన వైజాగ్లో సార్ ఏమన్నాడు చంద్రబాబు గారు నాకు ముఖ్యమంత్రి అవసరమా నేను కడగన్నా ఒకటి ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్రం ప్రపంచంలో పేరు చెప్పుకునే విధంగా తయారు చేయాలని కళగన్నా దానికి ముందడుగు వేసా కానీ దుర్దృష్ట శాతం మన ప్రభుత్వం రాలా అసలు అమరావతిలో మీరు ముఖ్యమంత్రి కానీ మీరు కానీ ప్రవేశించకుండా ఇన్నర్ రింగ్ అవుటర్ రింగ్ మూడు సంవత్సరాల తర్వాత అసలు చంద్రబాబు పేరు చెప్పకుండా ఇల్లు పరిపాలించగలరా ఉదయం లేస్తే చంద్రబాబు గారి పేరు ఉదయం లేస్తే లోకేష్ గారి పేరు అరే నాయన మీకు మీరు ప్రభుత్వం మీది పరిపాలించండి పెద్దగా ఆయన పేరేంటి అవసరమా అంటే చంద్రబాబు పేరుతోనే మీరు బతుకుతున్నారు మీ వల్లు నిన్న గాయాలు ఉంచుకొని వేరే వాళ్ళని విమర్శిస్తే జనం నమ్ముతారండి మహిళ ఏమన్నాడండి ఓదార్పులైన పాదయాత్ర టైంలో మహిళ సంచి పట్టుకొని ఒకతే పదింటికి పదకొండింటికి పన్నెండింటికి షో సినిమా వచ్చినా బ్రహ్మాండంగా రక్షణ కల్పించే ప్రభుత్వం నేను వచ్చినాక వస్తుంది అన్నాడు రాత్రి అయితే సరే నాయన జగన్మోహన్ రెడ్డి పొగులు పూట వెళ్ళి కూడా రాట్లా మహిళ ఇంకొక గమ్మత అయినా ఎంత అబద్ధాలు అత్యాచారాలు మానభంగాలు జరుగుతున్నాయంటే ఒక మంత్రి అంటాడు తెలుగుదేశం వాళ్ళే ప్లాన్గా పంపించి చేస్తా ఇదేంటండి తమాషా అంటే మానభంగాలు అత్యాచారాలు కూడా తెలుగుదేశం వాళ్ళే పంపిస్తారా అంటే మీకు అలవాటు ఉంది కాబట్టి మా మీద నేను చేస్తున్నారు సిగ్గు లేదంటే సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య అయితే ఏం చేశావు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంతవరకు భ్రష్టు పెట్టాడంటే డిసిప్లినరీ యాక్షన్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థని కూడా సర్వనాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా నేను తెలియజేస్తున్నా ప్రజలు ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి వ్యాపారాలు లేవు కూలీవాడికి కూలీ లేదు నిత్యావసర ధరలు విపరీతంగా పొరవైంది గొగ్గోలు వేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఇంత అబద్ధాలా మేము పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాం చిత్తూరు ఎస్పి గారు రెడ్డి గారు కేసు పెట్టామని అంటాం ఏంటిది మరి ఇన్నాళ్ళు ఏం చేశారు ఎస్పి గారు ఇంకొక మాట్లాడినాడు ఎస్పి ఎప్పటి నుంచో అంట నువ్వు అసలు చిత్తూరులో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు నువ్వు ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయంటే చెప్పగలుగుతున్నావు సీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ద సీఎం వీళ్ళు చెప్పడం వల్లే పోలీస్ వ్యవస్థ ముందుకొచ్చి బలవంతంగా నా అయ్యా నాకు నారాయణ కాలేజ్తో సంబంధం లేదని ఆయన నేను రాజీనామా చేశానంటే బలవంతంగా తీసుకెళ్ళి పెద్ద ఆయన్ని అంటే ఒక డ్యామేజ్ చేయాల నా నారాయణ కాలేజీకి ఇంకోటి కూడా చెప్తున్నా నాకున్న అనుభవంలో జగన్మోహన్ రెడ్డి తన కాళ్ళ మీద తన గొడ్డుని కొట్టుకుంటున్నాడు నారాయణ గారిని చేసి ఇప్పుడు చంద్రబాబు గారి మీద అమరావతిలో ఇన్నర్ రోడ్డు కోసం కేసి పెట్టి చంద్రబాబుని ముట్టుకో నువ్వు దమ్ముంటే ఏమద్దో రాష్ట్రం నీ గొడ్డుని నువ్వే కొట్టుకున్న కాళ్ళ మీద అసలు క్యారెక్టర్ లేకుండా గౌరవం లేకుండా అనుభవం లేకుండా ఈ రాష్ట్రాన్ని ఎంత ముప్పై సంవత్సరాలు పాతి సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు ఇప్పుడైనా ప్రజలు ఇవన్నీ గమనించి అర్థం చేసుకొని రాబోయే కాలంలో మరి సరైన నిర్ణయం తీసుకుంటారని ఎందుకంటే చంద్రబాబు గారు అనుభవశాలి ఆయన హైటు ఆయన మెయింటెనెన్స్ ఇవి చూడండి మీరు కూర్చున్నారు హాల్ ఇదే జగన్ ఇంటి గడికి వెళ్ళండి ఎంత చెత్త ఉంటుందో ఆ హాల్లో నీట్నెస్ నేర్చుకోవాలంటే చంద్రబాబు ద్వారా నేర్చుకోవాలి అభివృద్ధి నేర్చుకోవాలంటే చంద్రబాబు ద్వారా నేర్చుకోవాలి ఓకే గడప గడప ఏమని చెప్తారు గడప గడపకి వెళ్ళి మేము కాజేశాం ఇసుక రేటు పెంచాం సారలు కొత్త బ్రాండ్ పెట్టాం మానభంగాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి ఇవి చెప్తారా తిరగమ్మనండి చెప్పెట్టి కొట్టపోతే నా పేరు తిప్పేటండి ప్రజలు చాలా బాగా చైతన్యం వచ్చింది ప్రజల్లో చెప్పెట్టి కొడతారు ఏమని చెప్తారు ఫలానా చేసాం ఇదిగో రోడ్ వేసాం పంపేశాం లేకపోతే ఏదైనా చేశామని చెప్పాలిగా ఏం చేశారు మీరు తిన్నారు శుభ్రంగా పారదర్శ పరిపాలన అంట అరే మీ నాయకుడే లక్ష పై కోట్లు అవినీతి చేస్తే మీకు పారదర్శక ఎట్లా త దరిద్రం ఉండేది ఓకే రైట్ మా మంత్రి గారు వచ్చారు తేడాలు వచ్చినాయిగా నిన్న సురేష్ని చూశాను నేను ప్రస్తావాళ్ళు అడుగుతున్నారు మన టీవీ నైన్లో ఎగ్జామ్ ఆయనకి అడుగుతున్నారు అడుగుతుంటే ఆయన మాట్లాడుతున్నాను నేను చూసా ఉబ్బిపోయాడు మంచి నీళ్ళు పడితే ఎట్టా ఉబ్బిపోతాడు అట్టా ఒకళ్ళు ఉబ్బిపోయారు ఎవడైనా చూడు ఎవరు బాడీ ఎప్పుడు పెరుగుద్ది ఎక్కువ ఆదాయం ఉండి సంతోషం ఎక్కువ ఉంటే బాడీ పెరుగుద్ది మా బాడీ పెరగట్లేదు ఎండిపోతున్నామేంటి చెప్పు నీకు ఏం బాధలు లేకుండా సంతోషంగా ఉంటే బాడీ పెరుగుద్ది ఆదాయం విపరీతమైన ఆదాయం ఉంటే బాడీ పెరుగుద్ది ఆ రెండు వాళ్ళకు ఉన్నాయి గజ దొంగల్ని మంత్రి నుంచి దించాడు మరి ఇల్లు గజ దొంగలు అవ్వమని పంపించాడు అంతా దోచుకుంటే కదా వాళ్ళు పరిపాలించేది ఎక్కడ ఓకే